ఇలాంటి డైరెక్టర్ ని పెట్టుకొని ఇంత పెద్ద సినిమా తీసుడు అంటే ప్రభాస్ అన్న క్యాట్స్ ఆఫ్. స్టోరీ కాన్సెప్ట్ ఏం లేదు, చిన్న సినిమా లాగిల అన్న సినిమాని. ఇక్కడ నడుకన లోపైన కానీ బయట చాలా బాగా నడుస్తుంది. మొత్తం ఇండియన్ సినిమా అన్న అసలు ఎవరు తీయలేదు, అంత మంచిగా మస్తు తీసారు. స్టోరీ లేదన్న అసలు సినిమాలో. యూత్ గా అయితే బెస్ట్ మూవీ అన్న. ఫస్ట్లీ ప్రభాస్ అన్న క్యాట్స్ ఆఫ్ అంటే యంగ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తుండు. రాధాకృష్ణ అంటే సెకండ్ ఫిలిం ఇది. ఇలాంటి డైరెక్టర్ని పెట్టుకొని ఇంత పెద్ద సినిమా తీసుడు అంటే ప్రభాస్ అన్న క్యాట్స్ ఆఫ్. లవ్ స్టోరీ క్లాస్ మూవీ, ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో. బ్రదర్ ఇప్పుడు ప్రభాస్ అన్న సాహసం చేస్తుండే అనిపిస్తుంది మీకు? అంటే ఒక బాహుబలిలో అంటే ఒక రేంజ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ఎదిగాడు, తర్వాత కొత్త డైరెక్టర్లకి ఇవ్వడం వల్ల సరిగా చూపెట్టట్లేదు అనే అన్న ఫీలింగ్ ఉందా మీకు? కాదన్న, అంటే యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రభాస్ అన్న ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుందంటే అది మెచ్చుకోవాల్సిందే. అంటే కొంచెం సీనియర్ డైరెక్టర్లో పడితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. కరెక్టే అన్న, కానీ యంగ్ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా, అప్పుడే ఇండస్ట్రీ ముంగటికెళ్తుంది. ఎప్పుడు చూడు అంటే పెద్ద డైరెక్టర్స్ అంటే చిన్న డైరెక్టర్స్కి ఛాన్స్ ఎవరు ఇస్తారు? పెద్ద హీరోలు అందరూ పెద్ద డైరెక్టర్స్తోనే తీస్తారు. ఇక ప్రభాస్ ఒక్కడే చిన్న డైరెక్టర్లతో తీస్తుండు, హిట్ కొడుతుండు. ఇప్పుడు ఇది అంటే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అంటే చూపించే విధానం. ఇప్పుడు రాబోయే ఇండియన్ సినిమాలో లవ్ స్టోరీ విధానాలు మారిపోతాయి అంటావు ఈ సినిమా? అట్లా అని చెప్పలేను, కానీ ఇది డిఫరెంట్ అటెంప్ట్ అన్న. అంటే దీంతో థింగ్స్ మారుతాయి అనుకుంటున్నా, డిఫరెంట్ అటెంప్ట్. ప్రభాస్ లాంటి స్టార్ ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ. బేసిక్గా ఇంగ్లీష్ మూవీస్లో ఫైటింగ్స్ ఐటమ్ సాంగ్స్ ఇట్లాంటివి ఉండవు కదా, సేమ్ అదే జోనర్ అటెండ్ చేశారంట. అదే ఫార్ములా కాకపోయినా ఇండియాలో డెఫినెట్గా ఇది కొత్త అటెంప్ట్ అన్న. డెఫినెట్గా ప్రభాస్ గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే యంగ్ డైరెక్టర్ ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినంటే డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. మూవీ ఎలా ఉంది? మూవీ బాగుంది, మామూలుగా అయితే చూడొచ్చు. మూవీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే పెట్టుకోవటం వేస్ట్ మూవీ అయితే. మామూలు సింపుల్గా వస్తే నచ్చుతుంది, చూస్తానికైతే బాగుంది. ఎంటర్టైన్మెంట్ కూడా అనేది కూడా ఏం లేదు, లవ్ స్టోరీ ఫ్యామిలీ వాళ్ళకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ మామూలుగా యూత్గా అయితే బెస్ట్ మూవీ. ఓకే, మామూలుగా అయితే అంటేనే యూత్ అంటారు కదా, లవ్ స్టోరీలు అంటేనే అయితే యూత్. కానీ మొత్తం స్టోరీ అంతా లవ్ స్టోరీ అనేది కూడా పెట్టకూడదు, మధ్య మధ్యలో అనేది కొంచెం బిట్లు అనేది కూడా అంత ఊహించి ఎక్స్ప్రెషన్ చేసినంత మూమెంట్లో కూడా తీయలేకపోయారు, జస్ట్ మామూలుగా తీసారు మూవీ అనేది. షిప్ సీన్ అది కూడా చాలా బాగుంది. టైటానిక్ మూవీ ఆల్రెడీ మనం చూసిందే కదా, సేమ్ అలాగే ఉంది, కాపీ కొట్టినట్టుగా ఉంది, అలాగే ఉంది ఇక సేమ్. ఇంకా అయితే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నంత అయితే మూవీ మీద అయితే లేదు. అది సినిమా అయితే ఏం బాగాలే అన్న, వేస్ట్, నచ్చలే అన్న, యావరేజ్. స్టోరీ లేదన్న అసలు సినిమాలో. బాగుందన్న, యావరేజ్. వన్ టైం చూడొచ్చు మూవీ. స్టోరీ కాన్సెప్ట్ ఏం లేదు, చిన్న సినిమా లాగిల అన్న సినిమాని. స్టోరీ ఏం లేదు, ఇది హీరో స్టోరీ చెప్తాడు, అందరు జాతకం అనుకుని చెప్తాడు, కానీ ఆ జాతకం హీరో గాడే మార్చాడు. అది సినిమా స్టోరీ ఫ్లాప్ ఉంది లాస్ట్. అది స్టోరీ ఏముందంటే అందరి గురించి హీరో గాడు చెప్తాడు, ఈ స్టోరీ వీడు రాసుకుంటాడు. అది కాన్సెప్ట్ కూడా నచ్చలే అన్న సినిమా. ఫుల్ లవ్ స్టోరీ అదిరిపోయింది, ఎక్కడ ఊరుగొట్టదు. ఏంటి యాక్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫుల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే కంప్లీట్గా ఫన్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తాం. చిల్ అవుట్ చాలా బాగుందన్న, మస్తు ఉంది మూవీ అయితే. హైలైట్ సీన్ అయితే షిప్ ఉంది, లాస్ట్ 20 మినిట్స్ అన్నారు, నిజంగానే అది మస్తు ఉంది. అసలు మూవీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, మొత్తం విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ చాలా మస్తు ఇండియన్, చాలా అన్న దానికన్నా మస్తు అనిపిస్తుంది. ప్రభాస్ కెరియర్ అనే బెస్ట్ లవ్ మూవీ అంటే ఇది ఒకటే. ఏం ఫైట్స్ లేకుండా అవన్నీ అయితే ఇదే మస్తు ఉంది. అసలు బీజిఎం అయితే అసలు ఇచ్చి పడేసారు, మొత్తం పాటలు కూడా మస్తున్నాయి అన్న. అన్ని వీడియో సాంగ్లు అవన్నీ చాలా బాగున్నాయి. అసలు రొటీనే కాదు, అసలు మొత్తం ఇండియన్ సినిమా అన్న. అసలు ఎవరు తీయలేదు, అంత మంచిగా మస్తు తీసారు. డైరెక్టర్ రాదా, అందరు మంచిగా, మ్యూజిక్ బాగుంది. బాగాలేదని వాళ్ళకి అర్థం కాలేదంటారు. అంతే కదా, కరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది డైరెక్టరు అంత కరెక్ట్. ఓన్లీ లవ్ స్టోరీ మీద పోయిందంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ప్రభాస్ అంత పాన్ ఇండియా స్టార్ కాలే కదా. ఓకే, థ్యాంక్ యూ. సినిమా బాగుంది, సూపర్. లవ్ స్టోరీ డిఫరెంట్ డిఫరెంట్ క్లైమాక్స్లో సముద్ర సీన్ బాగుంది, సూపర్ ఉంది లవ్ స్టోరీ. సూపర్ అచ్చాయ పిక్చర్. చాలా చాలా బాగుంది మూవీ, ప్రభాస్ అన్న మూవీ చాలా బాగుంది. హాలీవుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నడుక నడవకపోయినా కానీ బయట చాలా బాగా నడుస్తుంది. హైలైట్ చాలా సూపర్, చాలా చాలా బాగుంది సినిమా. ఇక్కడ లేకపోయినా కానీ బయట చాలా బాగా నడుస్తుంది. అక్కడ లండన్లో యూఎస్లో చాలా బాగా నడుస్తుంది, 100 డేస్ నడుస్తుందని కోరుకుంటున్నాను. వెరీ నైస్ మూవీ, నెక్స్ట్ లెవెల్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, న్యూ కాన్సెప్ట్, ఫుల్ గుడ్ మూవీ.
అంతే అంతే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా బాగుంది మూవీ సూపర్ అన్న షిప్పులు అయితే హైలైట్ అన్న షిప్ బాగుంది సినిమా బాగుంది కానీ సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ బాగుంది బాగుంది సినిమా.